హలో అక్క, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని కాల్ చేశాను. హలో, చెప్పవే. నిన్న నాన్న కాల్ చేసి నా కోసం ఒక సంబంధం చూశాను, ఇంటికి రాకపోతే ఎలకల మందు తాగి చచ్చిపోతాను బెదిరించారు. అందుకే నాకేం చేయాలో తెలియక సత్యబాబుని కాకుండా సతీష్ నారాయణని లవ్ చేస్తున్నానని చెప్పాను. తను బాగా రిచ్ అని కూడా చెప్పాను. రేపు నాన్న సత్యబాబుని కలవడానికి ఇక్కడికి వస్తున్నారు. మేము ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాం. నువ్వు నోరు జారకూడదని నీకు ఇదంతా చెప్తున్నా. అర్థమవుతుంది, సత్యబాబుని పెళ్లి చేసుకోవడానికి ఏం చేసినా తప్పులేదని. అందుకే ఈ డ్రామా అంతా. ఈ ఒక్కసారి నువ్వు నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నానా, ఇతనే సత్యబాబు. అదే సతీష్ నారాయణ. నమస్తే అంకుల్. నిన్నెక్కడ చూశాను బాబు. నైట్ గజనీలో సంజయ్ రామస్వామి కాకుండా గుండు గజనీ సీన్స్ చూసావా? నీ వాళ్ళకం చూసి నాకు డౌట్ వచ్చేసింది. నేను కావాలి, కొంచెం ఆగండి. నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదండి. లేదు బాబు, నిన్ను ఖచ్చితంగా ఎక్కడో చూశాను. అదే గుర్తురావడం లేదు ఎక్కడ అని ఆలోచిస్తున్నా. ఏ టీవీలోనో బిజినెస్ మ్యాగజైన్స్లోనో చూసుంటారు. క్వైట్ కామన్. నేను ఈ మధ్య రెగ్యులర్గా వచ్చేస్తున్నాను. నేను మీ నాన్నగారి పేరు ఏంటి? మా నాన్నగారి పేరు? నా పేరు రవీంద్ర నారాయణ్. మా అబ్బాయి పేరు సతీష్ నారాయణ్. రవీంద్ర నారాయణ్. సతీష్ నారాయణ్, సన్ ఆఫ్ రవీంద్ర నారాయణ్, ఎండి ఆఫ్ ఫ్యాబ్ ఐటీ సొల్యూషన్స్. షూట్ చాలా బాగుంది బాబు. తందే నానా? ఇలాంటివి తన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఆయన అడిగారా? మందేనండి. ఏం నాన్న అలా చూస్తున్నావు? అంటే తను బాగా రిచ్ అయినా కూడా ఇలా మాట్లాడుతున్నాడేంటనా? తను చాలా డౌన్ టు అర్త్ పర్సన్ నానా. మేబీ మీకు అందుకనే నమ్మడానికి ఇంత ప్రాబ్లం అవుతుందేమో. అంటే అబ్బాయి ఆశ మనసైలా అనిపిస్తుంది, అందుకే చూస్తున్నా. అంటే తను ఎంత రిచ్ అయినా కూడా ప్రతి ఇయర్ వాళ్ళు ఊరు వెళ్తాడు, మన వాళ్ళు కలిస్తే ఆటోమేటిక్ గా స్లాంగ్ వచ్చేస్తుంది. అంతే. అవునా? ఏ ఊరు బాబు మీది? అది చెప్పు. ఏంటన్నా మీరు అన్ని క్వశ్చన్స్ ఇక్కడే అడిగేస్తున్నారు? పాపం తనకి ఆఫీస్ లో బోల్డ్ పనులు ఉన్నాయి, అవన్నీ మానుకుని మన దగ్గరకు వచ్చాడు. ఇలా బయట నిల్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఆఫీస్ లో అన్ని పనులు ఉంచుకొని ఇంట్లోకి ఏం వెళ్తావమ్మా? బాబు పదని మీ ఆఫీస్కి వెళ్దాం. ఇప్పుడు ఆఫీస్ కి ఎందుకు నానా? పాపం తన వర్క్ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కదా. బాగా చెప్పారు మేడం. అంటే నేను సత్యబాబు అని ముద్దుగా తనని పిలిచినట్టు తను కూడా నన్ను మేడం అని పిలుస్తాడు. అంతే కదా సత్యబాబు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను అబ్బాయి ఆఫీస్ చూడాలి. అబ్బాయిని ఎండి సీట్ లో కూర్చోబెట్టి ఫోటో తీసుకొని ఇతరే నాకు కాబోయే అని చెప్పి మన చుట్టాలన్న వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలి. అది కాదు నానా. ఇంకా చెప్పేది ఏం లేదమ్మా, ఆఫీస్కి వెళ్దాం పద. దేవుడా, పొద్దున కొట్టిన కొబ్బరికాయలు గుర్తున్నాయిగా. ప్లీజ్ నీ మీద భారం వేసా. కొంచెం కవర్ చేయవా, ఫోన్ వస్తుంది. ఒరే, ఆఫీస్లో డాడీ ఉన్నారా? లేరు సార్. ఓకే, బాయ్. బాబు వస్తారా అంకుల్? అంకుల్ చాలా బాగుంది బాబు. తండ్రి నానా, ఇలాంటివి తన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ముందా కవరింగ్ చేయడం కొన్నప్పుడు కొత్తదే అంకుల్. అంటే ఏంటి అలా చూస్తున్నారు? ఏమైనా అద్దెకి తెచ్చాను అనుకుంటారా? కావాలంటే పేపర్ లోపల చూపించమంటారా? అలా ఏం లేదు బాబు. కొంచెం నీ నోటి తోడు దక్కించుకుంటే బాగుంటుంది. మీరు కూడా. నాన్న వెళ్ళాక చెప్తాను ఈ పని. ముందు కారక్కండి. మీరు కూడా. సరిగ్గా కూర్చో, సూట్ నలిగిపోతే మళ్ళీ వెనక్కి తీసుకోడు. పర్లేదు, మీ డాడీకి ఇచ్చే నోరులు వేసుకుంటారు. ఏంటి బాబు? ఏం లేదు అంకుల్, వెళ్తున్నాను. బాబు ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. నేను తీస్తాను అక్కడ, లాగండి. ఆస్తనా ఆస్తనా. కుడికాలు ముందు పెట్టి దిగండి అంకుల్. ఎక్స్ట్రాలు మా మాయగారే కదా. పర్లేదు. అలాగే ధనం దయ రెండు చాలా తక్కువ మందిలో ఉంటాయి బాబు. థ్యాంక్స్ అంకుల్. ఇంత మంచి వాడివి, మా అమ్మాయిని ఎలా లవ్ చేసావు? నాకు అర్థం కావట్లేదు అంకుల్. మీ అమ్మాయి కింద తక్కువ బ్యూటీ విత్ బ్రెయిన్స్, వెరీ రేర్ కాంబినేషన్. నాకేం తెలుసు, ఇదంతా మీ నోటి తెలవల్ల వచ్చింది. నామి తోసేకు అధ్యక్ష తెచ్చిన సూట్ వేసుకున్నా సరే ఒలిచేసిన బాదం పప్పులా ఉన్నావు. ఒలిచేసిన బాదం పప్ప? అయినా నేను ఇంగ్లీష్ లో మాట్లాడమని చెప్పాను కదా, నీ స్లాంగ్ వల్లే సగం దొరికిపోయేలా ఉన్నాం. నైట్ నైట్ ఇంగ్లీష్ వచ్చేస్తాను నేను ఏమైనా దేవుణ్ణా? అప్పటికి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ దిండు కింద పెట్టుకుని పడుకున్నాను. ఆయన తలకట్లేదు, ఏం చేయమంటారా? నా కర్మ. ఇష్టం వచ్చినట్టు దొరలేస్తున్నావు, చూడు డస్ట్ ఎలా పడిందో. అబ్బో, నేను ఏమో అనుకున్నాను బాబు, మా అమ్మాయికి నీ ప్రేమ ఎక్కువే. ఇది ప్రేమ కాదు, కోట్ ఎడం తీసుకురామని చెప్పి కక్కుర్తి పదండి.
రండి అంకుల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారండి మీరు, మా పెళ్ళికి తప్పకుండా రావాలి. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారండి మీరు, మా పెళ్ళికి తప్పకుండా రావాలి. ఆఫీస్ చాలా బాగుంది బాబు, చలక్ కూడా ఉంది. అవును అంకుల్. రేపు మీ ఇద్దరికి పెళ్ళయ్యాక మా ఊర్లో కూడా ఇలాంటి ఏసీ ఆఫీస్ పెట్టిస్తే మా ఇద్దరం కలిసి కబుర్లు పెట్టుకుంటాం. ఏమంటావు బాబు? కబుర్లు చెప్పుకుంటారా? ప్యాకెట్ ఆడుకోండి, కటింగ్ చేద్దాం. నానా, ఆఫీస్ అంతా చూసేశారు కదా, ఇంకా వెళ్దాం. బా ఉండమ్మా, ఇప్పుడే కదా వచ్చింది. బాబు, నాన్నగారు ఎక్కడ? ఒకసారి తనతో కూడా మాట్లాడితే ఒక పని అయిపోతుందని. నానా, అంకుల్ ఎటో ఊరికెళ్లారంట, ఆయన ఎప్పుడు వస్తారో ఆయనకే తెలీదు. సరేనమ్మా. అది సార్, ఇక్కడ సైన్ కావాలి. ఈరోజు మీటింగ్స్ ఏమన్నా క్యాన్సిల్ చేసేయండి. ఓకే సార్, వెళ్ళు. మహాలక్ష్మికి మంచి సంబంధం చూశాను, తనేమో ఇంట్లో నుంచి పారిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అంటే ఏ రోడ్ సైడ్ రోమియో గాడో అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ఆఫీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేస్తున్నాను అస్సలు అనుకోలేదు. దాన్ని ఉందిలేండి అంకుల్. అంకుల్, మీరు మీ పెద్ద కూతురికి డబ్బున్న సంబంధం చూసారంట కదా, మీ ఇద్దరు కూతుర్ని ఆస్తులు ఉండేందుకే ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు? దానికన్నా స్పెషల్ రీజన్ ఉందా? అలా ఏం లేదు బాబు, మా నాన్నగారికి బాగా ఆస్తులుండేవి, దాన ధర్మాలు చేసి మొత్తం పోగొట్టేశారు. వీళ్ళమ్మను పెళ్లి చేసుకున్న కొత్తలో కూడా ఎంత కష్టపడ్డా బాగా చూసుకోలేకపోయాను. కానీ మహాలక్ష్మి పుట్టిన తర్వాత మా దశ మారిపోయింది. అప్పుడే డిసైడ్ అయ్యాను వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే నాకన్నా మంచి స్థాయి ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. అయినా మేం చేసిన పెళ్ళిళ్ళైనా ప్రేమ పెళ్ళిళ్ళైనా కూడా గొడవలు రావని కాదు. ఈ గొడవలన్నిటికీ మూల కారణం ఏదో రకంగా డబ్బే అవుతుంది. అలాంటి రోజు నా కూతురు రావద్దని అనుకుంటున్నాను. డబ్బుంటే అన్ని సమస్యలు తీరిపోతాయని నేను అనుకుంటున్నాను. డబ్బుతోనే అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయని నా కూతురు అనుకుంటుంది. అయినా ఇంత డబ్బు నన్ను ఎలా రుచిస్తుందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీ ఇద్దరం ప్రేమించుకున్నప్పుడు నేను రిచ్ అని తనకు తెలియదు అంకుల్. తనకు రిచ్ అంటే ఇచ్చింగ్ అని తర్వాత తెలిసింది, అందుకే రిస్క్ ఎందుకని చెప్పేశాను అంకుల్. ఓ అంకుల్, ఇక్కడ మాట్లాడుతుంటే ఏదో మీటింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది, క్యాఫ్టీరియాలో కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? కాఫీయే కదా, నాకు ఇష్టమే బాబు, వెళ్దాం కదా. నా సైడ్ నుంచి అంతే ఓకే బాబు, మీరిద్దరు పెళ్ళికి ఎప్పుడు ఓకే అంటే అప్పుడే చేసేద్దాం. నాన్నగారు ఉంటే బాగుండేది, ఒకసారి ఫోన్ కలుపు. అంటే నాన్నగారు మీటింగ్స్లో చాలా బిజీగా ఉన్నారు, ఆయన కాల్ అయినప్పుడు నేనే కాల్ చెప్పిస్తాను, కంగారు పడకండి. సరే బాబు. హాయ్ సతీష్. ఇదేంటి ఇప్పుడు వచ్చింది? ప్రజ్ఞ, నువ్వేంటి ఎంత సడన్గా? నువ్వే అన్నావు కదా నాకు ఫ్రెండ్లా ఉంటానని, మరి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కదా, అందుకే వచ్చేసా. ఎవరు బాబు? ప్రజ్ఞ అని మా నాన్నగారి ఫ్రెండ్ గారి కూతురు. అన్నగారులు ఉన్నాయా? ఉన్నాయండి. అంతేనా? మొన్ననే అంకుల్ మా ఇద్దరికి పెళ్లి చూపులు అయ్యాయి, వీళ్ళ నాన్నగారే సెట్ చేశారు. పెళ్లి చూపులా? అవునంకుల్. కానీ తినే, సారీ ప్రజ్ఞ, నేను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాడు. ప్రజ్ఞ, ఆ అమ్మాయి ఎవరో కాదు, తినే మహాలక్ష్మి, మహాలక్ష్మి నాన్నగారు ఈయననమాట. అది హలో అక్క. అక్క? హలో అంకుల్. హలో అమ్మా. అంకుల్, మీరు చూడ్డానికి చాలా యంగా కనిపిస్తున్నారు, సంతూర్ మమ్మీ యాడ్లాగా మిమ్మల్ని పెట్టి సంతూర్ డాడీ యాడ్ తీయచ్చు. అంటే చిన్న వయసులో పెళ్లి చేశారమ్మా, అందుకే అలా యంగ్లా కనిపిస్తున్నాను. నాన్న, మీరు కొంచెం మెలికలు తిరగడం ఆపితే బాగుంటుంది. అంకుల్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? అడగమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివే. మీరు వీళ్ళిద్దరి పెళ్లికి ఓకే చెప్పేశారా? అదేంటమ్మా అలా అడిగావు? ఏం లేదు అంకుల్, ఒకవేళ మీరు నో అంటే సతీష్కి నేను ట్రై చేసుకుందామని, ఎంతైనా నేను మీ కూతురు లాంటి దాన్నే కదా. పంట చేతికి వచ్చి తను ఆనందించలోపే తుఫాన్లో వచ్చి మొత్తం పెంట పెంట చేసేస్తాం. ప్రజ్ఞ, నీ నోటి కొంచెం తాళం వేయచ్చుగా. పెద్దనా, సత్యబాబు విషయంలో నాకు ఒక డౌట్ ఉంది, అడగనా? అడుగమ్మా. సతీష్ ఒక కంపెనీ సీఈఓ కొడుకయ్యుండి మహాలక్ష్మి లాంటి ట్రెడిషనల్ అమ్మాయిని లవ్ చేయడం అంటే చాలా వింతగా ఉంది అంకుల్. జనరల్గా అందరూ స్థాయిని చూసుకునే లవ్ చేస్తారనుకునేదాన్ని, నేను అలానే చేసి ఇప్పుడు ఇంత బాధపడుతున్నాను. అక్క, నువ్వు చాలా లక్కీ,
ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే సతీబాబు నొదులుకోకు. ఒకవేళ వదులుకుంటే చెప్పు, నేను తగులుకుంటా. అంటే తను కొంచెం ఓవర్ యాక్టివ్ అన్నమాట, అన్స్టేబుల్ అండ్ డిప్రెస్డ్ కూడా. ప్రజ్ఞ, నువ్వు ఇప్పటి నుంచి లోన్లీగా ఫీల్ అవ్వద్దు, నీకు మేమున్నాం, మాతో నువ్వు ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉండొద్దు అంటున్నావు అంతేనా? ఆహా, సరదాగా అన్నా. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు అర్థమైంది సతీష్కి నువ్వంటే ఎందుకు ఇంత ఇష్టమని. సతీష్, మీ డాడీ ఉన్నారా? ఎలాగో వచ్చాను కదా, ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాను. అంటే డాడీ మీటింగ్స్ లో బిజీగా ఉన్నారు, తర్వాత మాట్లాడచ్చు. అవునా, సరే బాయ్. బాయ్ అక్క, బాయ్ అంకిల్. అమ్మాయి చాలా మంచిది కదా. అవునండి. అవును, తనకి ఎలా తెలుసు మన ప్లాన్ గురించి? నేనే రిస్క్ ఎందుకని చెప్పి నా సర్కిల్ మొత్తం చెప్పేశా. అప్పు, నీకు బుర్ర బానే ఉంది. మామూలుగా ఉండదు అంతా. బాబు, నీకు సిగరెట్ అలవాటు ఉంది? లేదంకిల్, ఒకప్పుడు స్మోక్ చేసేవాడిని. మహాలక్ష్మికి ఇష్టం లేదని చెప్పి మానేశా. మరి మందు? అది కూడా మానేశాను అంకిల్. ఇవన్నీ మానేసిన వాడివి, అబద్ధాలు చెప్పడం ఎందుకు మానలేదు? మహాకి ఎవరినో డబ్బులున్న సంబంధం చూస్తేనే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అలాంటిది నిన్ను ఎలా ప్రేమిస్తుంది? మా అమ్మాయి నాకు నీ ఫోటో పంపించినప్పుడే మీ ఊరు వెళ్ళి నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. అప్పుడే వాళ్ళ అక్కని అడిగితే ఇక్కడ నువ్వు పడుతున్న గందరగోళం గురించి మొత్తం చెప్పేసింది. నువ్వు తన కోసం తన లైఫ్లో సత్యబాబులా వచ్చావు, నా కోసం సతీష్ నారాయణలా వచ్చావు. నీకోసం తనకు నిజం చెప్పలేవా? చెప్పలేను అంకుల్. చెప్తే తను ఎక్కడ కోల్పోతానని భయంగా ఉంది. మీరు సతీష్ నారాయణ ఒరిజినల్, సత్యబాబు డూప్లికేట్ అనుకుంటున్నారు. కానీ నిజానికి సత్యబాబే ఒరిజినల్, సతీష్ నారాయణ డూప్లికేట్. ముంత నన్ను ప్రేమిస్తే చాలు, తర్వాత ఎలాగో నిజం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడున్న ధైర్యం తనని ప్రేమించక భయంగా మారిపోయింది. తను చాలా మొండిపిల్ల, ముందు అరుస్తుంది, తర్వాత అలుగుతుంది, తర్వాత అర్థం చేసుకుంటుంది. నువ్వు చెప్పడం లేట్ చేసే కొద్దీ నాకు భయంగానే ఉంది పాపం. ఏంట్రా, నేను లేంటైన్లో మన ఆఫీస్లోకి మహాలక్ష్మిని వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చావంటే నేను కూడా ఉందామనుకున్నా, కానీ అవుట్ ఆఫ్ సిటీలో ఉండడం వల్ల రాలేకపోయానరా. ఇంకెన్ని రోజుల్లో మహాలక్ష్మికి అబద్ధం చెప్తూ ఉంటూ మనల్ని కలిసినప్పుడే నిజం చెప్పాల్సింది. సరే సర్లే, నాకు చిన్న మీటింగ్ ఉంది, మళ్ళీ చేస్తాను. సతీష్ నారాయణ గారు, మీకు కాల్ వచ్చింది. నువ్వనుకొని ఆయన నాతో మాట్లాడారు. మేడం, ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం. నువ్వు ఈ ఆఫీస్కి ఎంప్లాయీవా, ఎండీవా? అది కాదు మేడం, ఒక్కసారి ప్లీజ్ నేను అడిగిన దానికి చెప్పు. ఎండీనే మేడం. ఆవేశంలో నేనేం చెప్పినా మీకు తప్పగానే అనిపిస్తుంది మేడం, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? మీకు దగ్గర అవ్వడానికి అబద్ధం చెప్పాను తప్ప నా ప్రేమలో అబద్ధం లేదని చెప్తావా? అది కాదు మేడం, ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేది వినండి మేడం. థ్యాంక్స్ సత్యబాబు, సారీ సతీష్ నారాయణ. మేడం,